అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం ఆయన నీకు ప్రత్యక్షమగును. ట్రైస్లా ద్వితీయోపదేశకాండం 4:29 ఆయనను నీ దేవుడైన యెహోవాను వెతికినట్లయితే, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో ఆయన వెతికినట్లయితే ఆయన నీకు ప్రత్యక్షమవుతారని లేఖనాలు సెలవిస్తున్నాయి. ట్రైస్లా మరి 2 దినవృత్తాంతాలు 1:5-7 చూస్తే, సొలొమోను యెహోవా యొద్దకు వెళ్ళి విచారణ చేసి 1,000 దహన బలులను అర్పించాడు. అదే రాత్రి దేవుడు తనకు ప్రత్యక్షమై అనేక విషయాలు మాట్లాడారు. ట్రైస్లా అలాగే 2 దినవృత్తాంతాల్లోనే 15:2 చూస్తే, ఆస రాజుకి దేవుడు తెలియజేస్తున్నాడు తన ప్రవక్త ద్వారా, నీవు మరి ఆయన యొద్ద విచారణ చేస్తే ఆయన నీకు ప్రత్యక్షం అవుతారు అని. ట్రైస్లా అలాగే యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 7:7 చెప్తున్నారు, మీరు వెతికినట్లయితే మీకు దొరుకుతాను, ఆ వెదకువానికి దొరుకును అని స్పష్టంగా రెట్టించి చెప్తున్నారు. ఆయన శరీరధారిగా ఉండినప్పుడు కొండ మీద ప్రసంగంలో. ట్రైస్ లాడ్ అలాగే 2 తిమోతి పత్రిక 4:8 మరి ఆ ప్రభు తన ప్రత్యక్షత కొరకు ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అని చెప్తున్నాడు. ఆయన వెదకినట్లయితే, ఆయన వద్దకు వెళ్ళి విచారణ చేస్తే, ఆయన ప్రత్యక్షతను అపేక్షిస్తే ఆశిస్తే అట్టి వారందరికీ ఆయన తను తాను ప్రత్యక్షపరచుకోవటానికి తను తాను కనపరచుకోవటానికి ఆయన ఆసక్తి కలిగి ఉన్నారన్న సంగతిని ఈ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ట్రైస్లా మనం ఆయన వెతుకుదాం, ఆయన వద్దకు వెళ్ళి విచారణ చేద్దాం ప్రతి పరిస్థితుల్లో. అంతేకాదు ఆయన అపేక్షిద్దాం, ఆశిద్దాం, ఆయన ప్రత్యక్షతను అనుదినము అనుభవిస్తూ తద్వారా మన జీవితనావను కొనసాగిద్దాం. ట్రైస్లా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధురాని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. గొప్ప దేవుడు నాయన, మిమ్మల్ని వెదుకు వారికి దొరికే దేవుడు, నిన్ను అపేక్షించే వారికి నీ ప్రత్యక్షతను కనపరుచుకునే దేవుడు, నీ యొద్ద విచారణ చేసినా లేకుంటే నీ యందు నిన్ను వెతికినా మాకు మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకొని మాకు కుడి ఎడమలు బోధించి తండ్రి మా జీవితాలను ముందుకు నడిపించాలని ఆశపడుతున్న దేవుడు అందరిని బట్టి వందనాలు. మీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నేను వెతికేవారిగా నీ సన్నిధిలో తప్ప మేము విచారణ చేసేవారిగా ఎల్లవేళలా ఉండి మా జీవితాన్ని నడిపించుకోవటానికి సహాయం చేయమని యేసునామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమే ఆమే. ట్రైస్లర్ రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.